शंभो शंकर हर महादेव, ओम नम शिवाय, ओम नम शिवाय, ओम नम शिवाय। माता कनकदुर्गा त्रिविद्या वनदेवतर सम्मक्क सारक्क त्रिविद्या, ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक त्रिविद्या, कंचि कामाक्षि मधुर मीनाक्षि त्रिविद्या, तुल्यापुर भवानी त्रिविद्या, माता कनकदुर्गा त्रिविद्या, वेदमाता गायत्री माता त्रिविद्या, माता कोल्लापुर महालक्ष्मी त्रिविद्या, राजी राजेश्वरी देवत त्रिविद्या, बासर सरस्वती देवत त्रिविद्या। ఇప్పుడు మనం 2023 అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశిలో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో, భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూడు. మీనరాశి వారి జాతకం చూడు. మీనరాశి వారికి వచ్చిండండి సాత్విక దేవుడు, సాయిబాబు వచ్చిండు, సమ్మక్క సారక దేవతలు వచ్చిండు. మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఎల్నాటి శని ప్రభావం మొదలైందండి. ఎల్నాటి శని ప్రభావం మొదలైంది వారి పేరు మీద. 6 నెలలు అవుతుంది ఎల్నాటి శని ప్రభావం మొదలై. 20 నుంచి 30 ఏళ్ల లోపు ఉన్నవారికి ఏం నష్టం ఉండదండి, చాలా వరకు శుభయోగం ఉంటుంది, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 సంవత్సరాలు ఉన్నవారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్నవారికి ధన విషయంలో, సంసార విషయంలో, కుటుంబ విషయంలో, ఉద్యోగ విషయంలో, ఆరోగ్య విషయంలో సమస్యలు వస్తాయండి. అలాగే 40 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్నవారికి మాత్రం కుటుంబ తగాదాలు తప్పవండి, గృహధ్వంసం అయ్యే అవకాశం ఉంది. అలాగే మాత్రం 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్నవారికి మాత్రం ఆరోగ్య భంగాలు తప్పవండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం 11, ఖర్చు 11, సాయం చేసేది 4, ఇబ్బంది పెట్టేది 5, ఒకరు ఎక్కువనే ఉంటారండి వీరి పేరు మీద. నవగ్రహాల్లో వీరికి 7 గ్రహాలు మంచిగా ఉన్నాయి, 2 గ్రహాలు బాగలేవండి. శనిగ్రహం రాహుగ్రహం మంచిగా లేదు వీరికి. గురుగ్రహం కేతుగ్రహం మంచిగా ఉంది, మిగతా అన్ని గ్రహాలు మంచిగా ఉన్నాయి. కాబట్టి వీరి జాతక బలానికి ఎల్నాటి శని ప్రభావం మొదలవుతున్నా మాత్రం వీరికి ఇప్పుడైతే మాత్రం లక్ష్మీభంగి మట్టి పట్టుకున్న మాణిక్యం అవుతుందండి. ఫ్యూచర్లో మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేసేవారు మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి, అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే జల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా మీ మీద లేనిపోయిన నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చేయందానికి చేసినవని, కొట్టందానికి కొట్టినవని, తిట్టందానికి తిట్టినవని, తినందానికి తిన్నవని, ఇలాంటి లేనిపోని రూమర్స్ మీ మీద వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ముఖ్యంగా ప్రేమ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. రేవతి నక్షత్రం వారికి మాత్రం శుభయోగం ఉన్నదండి, కానీ మాత్రం ఉత్తరాభద్ర నక్షత్రం వారికి చిక్కులు చికాకులు ఉన్నాయండి. రేవతి నక్షత్రం వారు మాత్రం సూర్య మహారాధన చేయడం మంచిది, సూర్య భగవాన్ పూజ చేయడం మంచిది. కానీ సూర్య ఆరాధన చేయాలి, ఆదిత్య హృదయం పాటించాలి. ఉదయం లేవంగానే ఉదయం ఉదయభాస్కరం, మధ్యాహ్నం మహేశ్వరం, సాయంత్రం పరబ్రహ్మ స్వరూపముని స్నానం చేసి నమస్కారం చేయాలి, చాలా మంచిదండి. ఉత్తరాభద్ర నక్షత్రం వారు మాత్రం శనీశ్వరుడు పూజ చేయటం, అలాగే ఈశ్వర ఆరాధన చేయటం, ఓం నమ శివాయ అనే వాక్యం వారి నోటి ఎంట ఎనీ టైం ఉండటం చాలా మంచిది. శనివారం అనుకూలం ఉంటుంది వారి జాతక బలానికి. ముఖ్యంగా ఈ రాశికి అధిపతి మాత్రం గురుడు కాబట్టి గురుగ్రహం అచ్చుబాటు ఉన్నదండి. కానీ విద్యావంతులకు, మేధావులకు తిరుగు ఉండదు, కళాకారులకు తిరుగు ఉండదు. కానీ మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులకు తిరుగు ఉండదు. కానీ ఆకస్మికంగా ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు ఉంటాయి, కుటుంబ తగాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతానం కోసం ఆలోచన చేస్తున్న వారు కూడా మంచి యోగబలం కలిసి వస్తుంది. అలాగే మాత్రం సంతానంతో కోసం గర్భంలో ఉన్న స్త్రీలకైతే మాత్రం తప్పకుండా మాత్రం సంతానం కలిగే అవకాశం ఉందండి. కొందరికి తప్పకుండా రేవతి నక్షత్రం వారికి మంచి సంతానం కలుగుతుందండి. అనురాధ నక్షత్రం రేవతి నక్షత్రం వారికి మంచి సంతానం కలుగుతుందండి. అలాగే మాత్రం ఇతర నక్షత్రాలు ఉన్నవారికి మాత్రం సంతానంలో అరిష్టం కలిగే అవకాశం ఉన్నది, ఆపరేషన్ అయ్యే అవకాశం ఉంటుందండి, సంతాన దోషం అయ్యే అవకాశం ఉంటుందండి. చాలా జాగ్రత్త ఉండాలి. కానీ మాత్రం వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం లక్ష్మీకళా యోగ బలం ఉన్నది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు మాత్రం పెరుగుతాయనుకుంటున్నాం. ఇంకా చాలా ఉన్నాయి వీరికి చిక్కులు. అంతర్దశలో శని నడుస్తుండు, అలాగే పేరు మీద కూడా శనిగ్రహ బలం నడుస్తుంది. కాబట్టి ఈ శనీశ్వరుడికి వీరు ఆరాధన చేయడం చాలా మంచిది. చాలామంది శని పేరు చెప్పంగానే భయపడతారండి. శని పేరు చెప్పంగానే భయపడాల్సిన అవసరం లేదు. శని కర్త, క్రియా, కర్మ మూడు చూపిస్తాడండి. అంటే వీరికి చాలా వరకు లక్ కల్పిస్తాడు. అలాగే వీరు ఎలా బతకాలనేది చాలా కష్టాలు పెట్టి ఒక దారి తెస్తాడు. అలాగే మాత్రం కుటుంబం దూరమైనా సరే ఒక్కరు ధైర్యంగా బతకాలనిపించే యోగం చేస్తాడండి. ఆ శరీశ్వరునికి ఆరాధన చేస్తే వీరికి తిరిగి ఉండదండి వీరి పేరు మీద. ముఖ్యంగా మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఆంజనేయ స్వామి పూజ చేయటం, అలాగే మాత్రం శనీశ్వరుని నవగ్రహాలని పూజ చేయటం చాలా మంచిది.
కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు మాత్రం కలిసి వస్తుందండి, రక్షణ రంగం వారి కలిసి వస్తుంది, అలాగే మిలిటరీ రంగం వారి కలిసి వస్తుంది. అలాగే వీరు జ్యోతిష ఫలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం న్యాయాధిపతులకు లాయర్లకు అలాగే మాత్రం కోర్టులు పనిచేసే వారికి అందరికి మంచి ఫలితాలు కలిసి వస్తాయండి. అలాగే వీరు జాతక ఫలంలో చూడాలంటే వైద్య రంగం వారికి విద్యా రంగం వారికి ఇబ్బందులు తప్పవండి. వైద్య రంగంలో విద్యా రంగంలో అలాగే రక్షణ రంగంలో ఉన్నవారికి ఇబ్బందులు తప్పవు. వీరు జాతక ఫలం మీద చూడాలంటే మాత్రం ఐటీ రంగం వారికి మాత్రం ఫలితం వస్తుంది, కంప్యూటర్ రంగం వారికి లాభయోగం ఉంటుంది. అలాగే వీరు జాతక ఫలంలో షేర్ మార్కెట్ రంగం వారికి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంకోటి వీరి పేరు మీద ఫైనాన్స్ రంగం ఉన్న వారికి మాత్రం చిక్కులు చికాకులు తప్పవు. వ్యాపారం చేయాలనుకునే వారికి మాత్రం జాయింట్ వ్యాపారం చేయాలండి. వీరు ఏ వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కలిసి రాదండి. చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. ఒకవేళ చేయాలనుకుంటే పార్ట్నర్షిప్లో చేయాలండి, కానీ పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. స్త్రీల నుంచి భర్త నుంచి భార్యలకు, భార్య నుంచి భర్తలకు, స్త్రీల నుంచి పురుషులకు, పురుషుల నుంచి స్త్రీలకు చాలా వివాదాలు చిక్కులు చికాకులు ఉంటాయండి. సర్దుకుపోవడం చాలా మంచిది, లేకుంటే వారికి కూడా నష్టం అవుతుంది, వీరికి కూడా నష్టం అవుతుంది. అలాగే మాత్రం సంతానం లేని స్త్రీలకు మాత్రం శుభవార్తలు వినే అవకాశం ఉందండి. ఆ సమ్మక్క సారక్క దేవతలు వచ్చిన కాబట్టి చాలా వరకు శుభయోగం అవుతుందండి. ఆ సమ్మక్క సారక్క దేవతలు వచ్చిన కాబట్టి చాలా వరకు శుభయోగం అవుతుందండి. వీరి జాతకంలో వెండి బంగారం అచ్చుబాటు ఉండదండి, భూమి మాత్రం అచ్చుబాటు ఉంటుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం విద్యార్థులకు విద్యా దశలో మాత్రం అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది, విదేశాయనం వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పు సప్పు చేసైనా మాత్రం విదేశాయనంలో వెళ్తారు, కానీ అక్కడ చాలా ఇబ్బందులు పడతారు. ఇబ్బందులు పడ్డగానే తట్టుకొని నిలబడే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం పోయే వాళ్ళకు ఉద్యోగ ప్రాప్తి వస్తుందండి, ఉద్యోగం కోసం పోయే వారికి విద్యా ప్రాప్తి వస్తుందండి. వ్యాపారం చేయాలనుకునే వారికి తప్పకుండా వ్యాపారంలో కలిసి వస్తుంది. అలాగే మాత్రం అక్కడే పోయి స్థిరంగా ఉండాలనుకునే వారు కూడా మంచి ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి. కానీ రాజకీయ నాయకులకు మాత్రం చాలా వరకు దుర్భేదం ఉంటుందండి. నా రాజకీయ నాయకులకు మాత్రం కలిసి రాదు, చిక్కులు చికాకులు ఉంటాయి, ధన నష్టం ఉంటుంది, ఆరోగ్య నష్టం ఉంటుంది. కానీ నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది, ప్రత్యర్థులు ఇబ్బందులు పెడతారు. అలాగే మాత్రం అధికార పక్షంలో ఉన్నవారు కూడా ఇబ్బందులు పెడతారు, ప్రతిపక్షంలో ఉన్నవారు కూడా ఇబ్బందులు పెడతారు, సహచారులు కూడా ఇబ్బందులు పెడతారు, కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు పెడతారు. అలాగే వారు చేసే పార్టీల వారు కూడా మాత్రం ప్రజలతో కూడా వ్యతిరేకత చాలా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు చిక్కులు చికాకులు తప్పవండి. వీరికి ముందు జాగ్రత్త చాలా పాటించాలి. వీరికి చాలా ఓపిక ఉంటుందండి వీరి జాతక బలంలో, ఆ ఓపికను వీరికి కాపాడుతుంది. కానీ మాత్రం సబర్ కానీ ఓపిక సబర్ ఉన్నవారికి తిరిగి ఉండదండి. తొందరపాటు ఉన్నవారికి ఇబ్బందులు ఉంటాయండి. ఇతరుల కోసం తొందరపడవద్దు. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అమ్మవారికి దర్శనం చేయటం మంచిది. సమ్మక్క సారక్క వనదేవతలు కానీ ఏదైనా కులదేవతలకు పూజ చేయటం, అలాగే షిరిడీ సాయిబాబా సందర్శనం చేయటం, అలాగే నవగ్రహాలను ఆరాధన చేయటం, అలాగే శనీశ్వరుని పూజ చేయటం తప్పకుండా మంచిదండి. ఎనీ టైం చేయాలి. ఇది విని చూసి ఆచరించే వారికి మీనరాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.